సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలుమలలో కాల్వగడ్డ రాజ్కుమార్ ఆధ్వర్యంలో సొంత నిధులతో ప్రతి ఇంటికి 3000 మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేశారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ ఉండడంతో ప్రజలు అందరూ ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారు గ్రామస్తుల ఆరోగ్యం ముఖ్యమని, శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు కుమరయ్య, దయాకర్, ఒగ్గు బలరాజ్, సురేష్, రమేష్, శ్రీధర్, నవీన్, చంద్రయ్య పాల్గొన్నారు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు ఫోటో. వెళ్ళాడు మామ, పెద్ద మాదిరి నాగించేయను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో పోరండి, మళ్ళీ అందరూ రావాలి. నా పేరు కాల్వగడ్డ రాజ్కుమార్. వెల్లిమల గ్రామానికి సంబంధించిన 16th వార్డు 17th వార్డు యొక్క మున్సిపల్ తెల్లాపూర్ మున్సిపాలిటీలో సభ్యులు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ను నిర్మూలించడానికి మన దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్న తరుణంలో నా వంతు సహాయంగా శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయడానికి నేను మా యొక్క యువతతో కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాను. మా గ్రామంలో 3000 మంది సభ్యులు ఉన్నారు. అందరికీ శానిటైజర్, మాస్కులు పంపిణీ చేస్తున్నాను. అందరి సహకారంతో మున్సిపాలిటీ మొత్తం కూడా పంచాలని అనుకుంటున్నాను. సరే చెప్పినా, నేను ఇస్తా అంటే చెప్పినా అయిపోయింది. దాని గురించి అదే రండి బాలు. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అరికట్టడానికి మా గ్రామానికి చెందిన కల్వగడ్డ రాజ్కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మాస్కులు పంపిణీ చేస్తున్నారు. కాబట్టి యువత కూడా చాలా ప్రోత్సహిస్తున్న రాజ్కుమార్ గారికి. మరి అదేవిధంగా ఈ ఏదైతే శానిటేషన్ ఇస్తుందో ప్రతి ఒక్కరు కూడా ఇస్తూ అవగాహన కోసం చెబుతూ ఇస్తుంటే కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇదే విధంగా రానున్న కాలంలో ఇలాంటి కరోనా ఇలాంటివి కూడా రాకుండా చర్య తీసుకోవడానికి కూడా యువత కూడా అంత సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. తెల్లపూర్ మున్సిపాలిటీలో ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కల్వగడ్డ రాజ్కుమార్ గారికి మరియు వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ఎల్లవేళ అండదండలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను.